మన్యంలో కొండపొడు ఆర్ఓఎఫ్ఆర్ భూములను తూర్పు గోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ అనంతబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మండలాల్లో 19,000 మందికి 50,000 ఎకరాల్లో పోడు హక్కు పత్రాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగి పంచాయతీలో గల పోడు భూముల పత్రాలను అనంతబాబు అందించారు. ప్రతి పేద గిరిజనుడికి మండలంలో సుమారు 900 పట్టాలు 3,500 ఎకరాల్లో వాలంటీర్ల ద్వారా అందిస్తున్నామన్నారు. ప్రమాదవశాత్తు 18 నుంచి 50 సంవత్సరాలు గల ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వారిని వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఇంటికొక ఉద్యోగం అని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన టీడీపీ మోసాన్ని ప్రజలు ఓటు బ్యాంకు ద్వారా తిప్పికొట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సొసైటీ అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, దాట్ల వెంకటేశ్వరరాజు, కుసరాజు, గజాల తాతారావు, మండల ప్రజలు పాల్గొన్నారు. ఈ అడవి భూమికి మీద హక్కు గురించి ఆశిస్తున్న ఆదివాసులందరికీ ఆ రోజు కొండపూడి భూములకి పట్టాలు ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలో పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఈ ఆదివాసి అడవి బిడ్డలకు మీద హక్కు కలిగించాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా చేయలేదనే విషయాన్ని మీ అందరికీ ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పాం, నేను కానీ మన ఎమ్మెల్యే దళశేఖర్ కానీ గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి గిరిజనులు కూడా అడిగేవారు, అన్న ఎన్నో ఏళ్ళ తరబడి రెక్కల ముప్పు ముక్కలు చేసి ఈ రాయిని రప్పుని కొట్టి ఈ కొండ పొడి భూములు చేసుకుంటూ మేము జీవిస్తా ఉన్నాం, దాని మీద ఆ మొక్కలు పెంచుకున్న మొక్కలు ఈ ఫారెస్ట్ అధికారులు పీకేస్తా ఉన్నారు, మా మీద కేసులు పెడతా ఉన్నారు, జైలు పాలవుతా ఉన్నాము, మాకు ఈ దీని మీద హక్కు కలిగించండి అని ఎన్నికల ముందు చాలా మంది గిరిజనులు మొర విన్నాం. వారి కళ్ళల్లో కన్నీరు చూసాం, వారు ఆర్తనాదాలు విన్నాం. ఖచ్చితంగా మేము చెప్పాము ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి అడవి అడవి నమ్ముకొని జీవిస్తున్న ప్రతి ఆదివాసీ బిడ్డకు ఖచ్చితంగా పట్టాలు ఇస్తామని చెప్పాం. మేము నెక్కిన సంవత్సరంలోనే ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఈ కొండ పొడి భూముల గురించి ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో స్వయంగా చూసాం, విన్నాం. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే దృష్టి తీసుకెళ్లాం. ఆ రోజు నుంచి ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఏదైతే కొండ పొడి భూములు చేసుకుంటున్న ప్రతి గిరిజనుడికి పట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అయినట్టే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈవేళ సుమారుగా ఇక్కడ ఈవేళ ఇక్కడ ఈ వేదిక కూడా ఇప్పుడు సుమారుగా ఈ అడవి భూముల మీద ఆదివాసికి హక్కు కలిగిస్తున్నామంటే ఏ ప్రభుత్వం అన్నా ఏ ముఖ్యమంత్రి అన్నా ఇప్పటి వరకు చేశారని అడుగుతా ఉన్నా, గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా ఆదివాసుల పట్ల వారి పడుతున్న కష్టాలు బాధల పట్ల అంకిత భావంతో ముందు పోతూ ప్రతి ఆదివాసీ బిడ్డకు ఈ అడవి మీద హక్కు కలిగించే కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో చేపట్టడం అంటే ఇది చరిత్ర కాదా అని అడుగుతా ఉన్నా. ఏ ఇంచుమించుగా స్వతంత్రం వచ్చిన నుంచి ఎన్నో ప్రభుత్వాలు చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు. ఏ ముఖ్యమంత్రి కన్నా ఏ ప్రభుత్వానికన్నా ఈ అడవి నమ్ముకుని జీవిస్తున్న ఈ ఆదివాసీలు మరో గోస ఏ ప్రభుత్వానికైనా ఏ ముఖ్యమంత్రి కన్నా పట్టిందని అడుగుతాను. ఖచ్చితంగా మేము నెగ్గిన సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలోనే ఇంత భారీ స్థాయిలో ఇంత ఇన్ని వేల మందికి ఇన్ని వేల ఎకరాలు ఈ రంపచోళం చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత భూ పంపిణీ జరగలేని విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నా. అంతేకాదు మీకు భూమి ఇవ్వడం కాదండి, మీకు పట్టా ఇస్తా ఉన్నాం, అడవి భూమి మీద హక్కు కలిగిస్తా ఉన్నాం. హక్కు కలిగించి ఊరుకోవడం కాదు, ఏదో 1000 మందికో 500 మందికి ఇచ్చి ఊరుకోవడం కాదు, 1000 మందికి ఇస్తా ఉన్నాం. ఇచ్చిన ప్రతి భూమిని కూడా పూర్తిగా దాంట్లో ఉన్న రాయ రప్ప మొత్తం మూడు అన్ని కూడా ఉపాధి హామీలు పెట్టి అన్ని తీస్తాం. తీయించి ఆ భూమిని మొత్తం మేమే ఉపాధి హామీ ద్వారా సదును చేస్తాం. సదును చేయించడం కాదు, ఆ బోర్ పడే అవకాశం ఉంటే వ్యవసాయ బోర్ కూడా వైఎస్ఆర్ జెన్సీ ద్వారా ఉచితంగా బోర్ కట్టించే కార్యక్రమాన్ని చేపడతాం. అంతేకాదు ఆర్థిక ద్వారా మీరు
ఎందుకంటే పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల కవసాలకు అనుగుణంగా గిరిజన ప్రజలకు ఆకాంక్షలు అనుగుణంగా వారికి ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ప్రభుత్వాలు అడుగులేయాలి. పాలకులు ముఖ్యమంత్రులు ఆదేశించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పైగా మనమందరం కష్టపడి గెలిపించిన ఎమ్మెల్యేల్ని డబ్బులు పెట్టి కొని తీసుకెళ్లిపోయారే తప్ప ఎవరికి ఆ డబ్బులు పెడితే మన ప్రాంతంలో అభివృద్ధి జరగదా? మన ప్రాంతంలో రోడ్లు ఏరేరా? ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వలేరా? కనీసం డబ్బులతో ఖర్చు అవ్వని పని కొండపూడ పట్టాలు అవి కూడా ఇవ్వలేరా? ఎంతసేపు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారు, ఈ రోజు కూడా ఆలోచిస్తున్నారు. పైపెచ్చు మేము ఎన్నికల ముందు గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొన్ని మన ప్రాంతాలు ఎక్కువ కొండపూడ సాగు చేసుకునే వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మమ్మల్ని ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి, మా చేలు పాడు చేస్తారు, జీడిమూడి తోటలు కాపుకు వచ్చున్నాయి. ఆ టైంలో మంచి కాపుల సమయంలోనే మా తోటలు నరికేయడం జరిగింది, తగలెట్టేయడం జరిగిందని ఎంతమంది గిరిజనులు మా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఏంటంటే టీడీపీ వాళ్ళు కావాలని ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి వీళ్ళని ఇబ్బంది పెట్టే అటువంటి ప్రక్రియలు చేపట్టారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గిరిజనులు ఎవరు కొన్నటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక సంవత్సర కాలంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ కొండపూడ పట్టాలనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మన మండలం ఇప్పటి వరకు 1500 మొన్న 485 వారికి కూడా పుస్తకాలు పూర్తయిన వెంటనే ఇస్తాము. ఇంకా ఎవరైనా సరే సాగు చేసుకుంటూ సర్వే అవన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఎంత భూమి సాగు చేసుకుంటున్నారు ఏంటి అనేది వివరాలన్నీ ఎమ్మార్వో గారికి ఇచ్చినట్లయితే ఎమ్మార్వో గారు వచ్చి ఆ భూమి సాగు చేసి దానికి మీకు కూడా పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతారు. అంతేకాకుండా నేను అనంతబాబు గారు చెప్పినట్లుగా ఆ భూమిని శుభ్రం చేయించి వాటిలో పంట బోర్లు వేయించి మీకు పంటకు కావాల్సినటువంటి అక్కడ ఏ పంట అయితే బాగుంటుంది, మీరు ఏ పంట వేసుకోవాలనుకుంటుంటే దానికి సంబంధించిన పెట్టుబడి మొత్తం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వమే భరించి ఆ పంట పూర్తిగా మీకు ఫలసాయాదాన్ని ఇచ్చే వరకు దాని బాధ్యత మేమే తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నామమ్మా.